ఏదైతే నిన్న ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గారు ఇల్లంతకుంట మండలానికి రావడం జరిగింది. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు అవాస్తవమై పూర్తిగా ఖండిస్తున్నాం మేము టీఆర్ఎస్ పక్షాన. గౌరవ కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణకు ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ మడుగు బలహీన వర్గాలన్నింటి అందరికీ ఇంటింటికి ఏదో రకంగా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే రకంగా అన్ని సౌకర్యాలు చేస్తుండ్రు. మరి కళ్యాణలక్ష్మి ఏమి, షాదు ముబారక్ కానీ, రైతు బంధు కానీ ఎన్నో రకాలుగా ప్రతి ఇంటింటికి అన్ని పథకాలు అందేటట్టు చేస్తున్నందుకు బండి సంజయ్ గారు పూర్తిగా నిన్న కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇస్తున్నారు. ఇది పూర్తి వాస్తవం కాదు. బండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ ఒక్క రూపాయి ఎక్కడ చూపించాలి? మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి, ప్రతి గూటికి, అంటే ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు ఇచ్చే మార్గము చేసిండు. ప్రతి ఇంటి యజమాని చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు లక్ష్యంతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ బండి సంజయ్ గారు అవాస్తవాలు పలికి ఏదో పప్ప గడపడానికి చేస్తేది ఊరికనే లేదు. మేము బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఇల్లంతకుంట మండలం నుంచి భారీ మీద అడ్డించి మేము గెలిపించుకుంటామని సమన్వయ గారు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం గుర్తుకే, గుర్తుకే.